హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకు జవాబు తెలుసా అనే ఈ యొక్క కాన్సెప్ట్లో మనం ఒక క్వశ్చన్ నుండి చాలా ప్రశ్నలకు సమాధానాలను కూడా మనం ఇక్కడ కనుగొనటం జరుగుతుంది. అయితే ముందు మీరు ఆలోచించండి, తర్వాత ఆన్సర్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈ క్రింది కమిటీలను వరుస క్రమంలో అమర్చండి అని ఇవ్వటం జరిగింది. మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 220 మరి స్టార్ట్ అయింది కాబట్టి దాని మీద మనకు క్వశ్చన్లు అడిగేదానికి అవకాశం ఉంది. నూతన జాతీయ విద్యా విధానం అనేటువంటి దాని మీద, అందువలన నూతన జాతీయ విద్యా విధానం అదేవిధంగా విద్యలో సంస్కరణలకు సంబంధించి ఈ యొక్క కమిటీలన్నీ కూడా ఇక్కడ ఉన్నవి. అయితే ఏ కమిటీ మొదట వచ్చింది, తర్వాత ఏ కమిటీ రావడం జరిగింది, ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రెండ్స్, కస్తూర్ రంగన్ కమిటీ, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ, సార్జెంట్ కమిటీ, డిఎస్ కొఠారి కమిటీ, ఈ నాలుగు కమిషన్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చేయవలసిందల్లా మీ యొక్క మెదడుకు ఒకసారి పని చెప్పి ఏ సంవత్సరంలో అప్రాక్సిమేట్గా ఈ యొక్క కమిటీలు వచ్చాయో తెలియపరచండి. అదే సమయంలో మొదట ఏ కమిటీని నియమించారు, దాని సంస్కరణల కోసం ఏ కమిటీని నియమించారు, ఇలా కొంత మరి ఫీడ్వర్క్ చేసి కామెంట్ బాక్స్లో ఈ యొక్క 1, 2, 3, 4 అయినా లేదంటే ఆ యొక్క కమిటీల పేర్లు అయినా కూడా రాయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ యొక్క క్లాస్ పూర్తయ్యే లోపల నేను మీకు ఆన్సర్ చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు ఆన్సర్స్ కోసం ప్రయత్నం చేయండి, మీరు ఓన్గా గమనించడానికి ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు ఆన్సర్స్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్స్ ఎక్కువ వస్తే మనకి మోటివేషన్ బాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ రివ్యూ చేస్తాను. ఈలోపు మీరు ఆన్సరు తెలుసుకునే ముందు మీరు ఓన్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా టైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరుస క్రమంలో ఇవ్వటం జరిగింది, చూడండి. సార్జెంట్ కమిటీ, డిఎస్ కొఠారి కమిటీ, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ, కస్తూర్ రంగన్ కమిటీ. ఓకే, ఇవన్నీ కూడా విద్యలో సంస్కరణల కోసం తీసుకొచ్చినటువంటివి. మనకి నూతన జాతీయ విద్యా విధానం అనేటువంటిది 1968 ఇందిరాగాంధీ సమయంలోనే ఈ యొక్క సంస్కరణలకు నాంది పలకటం జరిగింది. తర్వాత మనకి రెండవ జాతీయ విద్యా విధానం అనేటువంటిది 1986 రావటం జరిగింది. దానిలో కొంత మార్పులు చేస్తూ ఒక 2020 కూడా నూతన విద్యా విధానం రావడం జరిగింది. ఇప్పుడు ఈ వరుస క్రమం కొంత నేను వివరించడానికి మీకు ప్రయత్నం చేస్తాను. సార్జెంట్ కమిటీ అనేటువంటిది స్వతంత్రంకు పూర్వమే 1944 నియమించినటువంటి కమిటీ ఇది. తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 64 యొక్క డిఎస్సి కొఠారి కమిటీ కూడా నియమించడం జరిగింది. ఇతను యూజీసీ చైర్మన్గా కూడా ఉన్నారు. తర్వాత మనకి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యొక్క జాతీయ విద్యా విధానం, అంటే 1986 జాతీయ విద్యా విధానాన్ని సంస్కరించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క కొత్త విద్యా విధానాన్ని తీసుకురావాలనేటువంటి విధానంలో ఇక్కడ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఎక్స్ ప్రధాన కార్యదర్శిని ఈ యొక్క కమిటీకి, అతను విద్యావేత్త, ఒక కమిటీని నియమించడం కూడా జరిగింది. అతను 2016 ఆ ప్రాంతంలో కూడా వర్కింగ్ స్టార్ట్ చేసి నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. ఈ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక మీద మరో ఏవైనా సూచనలు, సలహాలు, మరి ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటాయనేటువంటి దాన్ని ఉద్దేశించి మరి ఇస్రో ఎక్స్ చైర్మన్ అయినటువంటి కస్తూర్ రంగన్ 2017 ఒక కమిటీ నియమించి కూడా సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ కస్తూర్ రంగన్ కమిటీ సిఫార్సుల మేరకే నూతన జాతీయ విద్యా విధానం 2020 కూడా అమలులోకి రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక తెలిసింది కదా ఈ యొక్క ఆర్డర్ అనేటువంటిది. కొంత ఇలా మీరు సొంతగా నోట్స్ తయారు చేసుకుంటే చాలా చక్కగా ఉంటాయి. మరి ఈ ప్రశ్నకి జవాబు తెలుసా అనేటువంటి ఈ యొక్క సిరీస్ మన యొక్క ఛానల్లో మరి ప్రతి డే బై డే కూడా రావడానికి ప్రయత్నం చేస్తాము, మరి ఆదరిస్తారని కూడా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సార్జెంట్ కమిటీ, కొఠారి కమిటీ, సుబ్రహ్మణ్యం కమిటీ, కస్తూర్ రంగన్ కమిటీ. అయితే ఇప్పుడు కామెంట్ బాక్స్లో మీరు ఇంకొక ఆన్సర్ చేయండి. నూతన జాతీయ విద్యా విధానము మరి దాని యొక్క క్లాసులు అమరిక చెప్పండి, అంతకుముందు ఉన్నటువంటి సెకండరీ విద్యా విధానం అమరిక కూడా చెప్పండి. మనకి ఈ రెండు కూడా కొంత క్లారిటీ రావాలి ఫ్రెండ్స్. ఓకే, 5+3+3+4, 10+2+3 ఇవి ఏ విద్యా విధానంలో భాగం అనేటువంటిది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ వోట్ మీ.